లెజెండరీ నిర్మాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు ఈరోజు బతికి ఉంటే సిగ్గుతో చచ్చిపోయేవాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టినప్పటి నుండి అతను చనిపోయే వరకు ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించారు. గొప్ప నిర్మాతగా పేరు సంపాదించి వెళ్ళిపోయారు. అతని కుమారుడు వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ముందు వరుసలో ఉంటారు. కుటుంబం మొత్తం థియేటర్లో కానీ లేదా టీవీల ముందు కూర్చొని చూడగలిగే సినిమాలు వెంకటేష్వి. అటువంటి వెంకటేష్ మరీ ఇంత దిగజారి పోర్న్ లాంటి వెబ్ సిరీస్లో నటించాడంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో ఉన్న రానా నాయుడులో ఉన్నది మొదటి ఎపిసోడ్లోనే మొత్తం అడల్ట్ కంటెంట్. ఒక్క ఎపిసోడ్కే టీవీ బంద్ చేశామంటే ఎంతటి చెత్త కంటెంటో అర్థమవ్వాలి. అందుకే ఈరోజు రామానాయుడు ఉంటే సిగ్గుతో చచ్చిపోయేవాడు. పైగా తెలుగు సంస్కృతిలో కానీ భారత సంస్కృతిలో కానీ లేని అడల్ట్ కంటెంట్ని, అంటే విదేశీయుల అడల్ట్ కంటెంట్ని ఈ వెబ్ సిరీస్లో మెయిన్ సబ్జెక్టుగా, అది బాంబే హైదరాబాదుల్లో జరిగేదిగా చూపించాడు దర్శకుడు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండి మంచి కుటుంబంగా పేరున్న దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ రాణాలు చేయాల్సిన వెబ్ సిరీస్ కాదు ఇది. సుమ లాంటి యాంకర్ని కూడా ఇన్వాల్వ్ చేసి పబ్లిసిటీ ఇచ్చుకునే కంటెంట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నో వెబ్ సిరీస్ వస్తున్నాయి, చూస్తున్నాము, కానీ ఇంత చెత్త కంటెంట్తో ఏదీ లేదు. ఎక్కడో విదేశాలలో తయారయ్యే అవకాశం ఉంది, కానీ తెలుగు వాళ్లతో, అందులో RRR బాహుబలి లాంటి సినిమాలతో తెలుగువారి ప్రతిష్ట విశ్వవ్యాప్తంగా జేజేలు పలుకుతుంటే ఇటువంటి వెబ్ సిరీస్లో నటించి ఉన్న ప్రతిష్టను దిగదార్చారు వెంకటేష్ రాణాలు. ముందుగా ఫ్యామిలీలతో ఈ సిరీస్ చూడొద్దని చెప్పొచ్చు. టీవీలలో వచ్చే సిరీస్ ఎక్కువ మంది ఫ్యామిలీ లేకుండా ఎలా చూడగలరు? అందున వెంకటేష్ ఉన్నాడంటే ఇటువంటి కంటెంట్ ఊహిస్తారా? ఒక గంట ప్రసారం అయిన మొదటి ఎపిసోడ్లోనే ఇలా ఉందంటే మిగిలిన 9 ఎపిసోడ్ల పరిస్థితి ఏంటో పోని. కథలో ఏమైనా అర్థం ఉందా అంటే అదీ లేదు. టైం వేస్ట్. ఈ సిరీస్ తీసిన దర్శకుడిని జైల్లో పెట్టాలి. నటించిన వెంకటేష్ రాణాల ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా పెట్టాలి.